Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayawada cycle batch, Santa party netalapayana sketch. Vijayawada TDP netalu adhipathyam kosam pedda ettuna poratam chestunnattle ganipistondi. Vijayawada TDP lo aneka groupulu unnai. Ee grouputonu maroka groupunaku padadu. ముఖ్యంగా పార్లమెంటు సభ్యుడు కేసినేనని ఇతరుల మధ్య ఈ అంతర్గత వార్ చాలా కాలం నుంచి నడుస్తోంది. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క గ్రూప్ తమ చేతుల్లోకి తీసుకుని ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తున్నట్లే కనపడుతోంది. కేసినేనని ఒక వర్గంలో ఉండగా బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల మేరాలు మరొక వర్గంగా ఉంటున్నారు. చంద్రబాబు ఇటీవల కేసినేనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నగర పార్టీలోనూ కేసినేని వర్గీయులకే పెద్దపీట వేశారు. దీంతో బుద్ధా వెంకన్న వర్గం కొంత సైలెంట్గా ఉంది. టీడీపీలో ఉన్నప్పటికీ కేసినేని నాని విషయంలో తాము సహకరించేది లేదని బుద్ధా వెంకన్న వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల వంగవీటి రాధ హత్యకు రెక్కీ జరిగిందన్న విషయంలో కేసినేని నాని ముందున్నారు. రాధను పరామర్శించడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాధ ఎపిసోడ్లో బుద్ధా వెంకన్న, బోండా ఉమలు దూరంగా ఉన్నారు. కేసినేని ఎంటర్ కావడంతోనే వారు ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇక కొడాలి నాని క్యాస్నో వ్యవహారంలో కేసినేని నాని సైలెంట్గా ఉన్నారు. దీంతో బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు ఈ అంశాన్ని అందిపుచ్చుకున్నారు. గుడివాడకు వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీలో బోండా ఉమ ఉన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ కారు కూడా ధ్వంసమైంది. తనపై హత్యాయత్నం జరిగిందని బోండా ఉమ ఆరోపించారు. అదే సమయంలో ఇదే అంశంపై బుద్ధా వెంకన్న కొడాలి నాని డీజీపీలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు మెప్పు పొందడం కోసమే బెజవాడ నేతలు ఒక్కో అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ఒకరు ఎంటర్ అయిన అంశంలో మరొకరు ఎంటర్ కాకుండా తాము హైలైట్ అయ్యేందుకు బెజవాడ సైకిల్ బ్యాచ్ తపన పడుతోంది. మొత్తానికి బెజవాడ టీడీపీలో వైసీపీపై పోరు కన్నా పార్టీలో ఆధిపత్యం కోసం చేసే పోరాటమే ఎక్కువగా కనిపిస్తోంది.